అట్ గుజరాత్ ఎలక్షన్స్ లో 150కి పైబడి ఆధిక్యంలో బీజేపీ కనబడుతూ ఉంది, విజయ దుందుబి మోగిస్తూ ఉంది. ఏడోసారి అధికారంలో రావడానికి బీజేపీ అడుగు దూరంలో ఉన్నటువంటి పరిస్థితి, అధికారిక ప్రకటన మాత్రం మిగిలినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుంది 154 స్థానాల్లో. ఇక కాంగ్రెస్ పరిస్థితి దీనంగా ఉంది, దాదాపు 60 స్థానాలను, సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. 19 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతుంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో 77 స్థానాలు వచ్చాయి కాంగ్రెస్కి, కానీ ఈసారి ఆప్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, పార్టీదార్ ఓటు బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ వేశాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 19 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతుంది ఆప్. ఇక గత ఎలక్షన్స్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని ఆప్ ఈరోజు 6 స్థానాల్లో కనపడుతుంది ఆధిక్యంలో. ఆప్ బీజేపీకి లాభం చేకూర్చి కాంగ్రెస్కి నష్టం చేకూర్చుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్కు ఉన్న స్థిరమైన ఓటు బ్యాంక్ కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఆప్ ఎంఐఎం చీల్చివేసాయి, కాంగ్రెస్కి నష్టం చేశాయి. అదే సందర్భంలో బీజేపీకి మోడీ మేనియా, మోడీ ఇమేజ్ అనేది బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్, రిజల్ట్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు గుజరాత్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి దినకర్ గాంధీనగర్ నుంచి అందుబాటులో ఉన్నారు. దినకర్, లాంఛనంగా కనపడుతోంది 154 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పట్లోగా రిజల్ట్ క్లియర్గా వచ్చే అవకాశం కనపడుతోంది. బీజేపీ శ్రేణులు ఏమంటూ ఉన్నాయి, కాంగ్రెస్ ఈ వైఫల్యాన్ని ఎట్లా చూస్తోంది అక్కడ? ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించాలని బీజేపీ మరికొద్ది దూరంలోనే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, 20 స్థానాలకే పరిమితమైంది. దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాలు ఉంది, మిగిలిన నలుగురు మిగిలిన స్థానాల్లో ఉన్నారు. అంటే బీజేపీ ఈ విజయాన్ని ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు కేంద్రంగా తీసుకెళ్ళడానికి రెడీ అయిందని చెప్పుకోవచ్చు. బీజేపీ సక్సెస్ 152 స్థానాల కంటే 99 స్థానాలు గత ఎన్నికల్లో వస్తే ఇప్పుడు 152 స్థానాలు వచ్చాయంటే దాదాపు 63 స్థానాల వరకు బీజేపీ సంపాదించడం జరిగింది, వాటి ఆధిక్యం ప్రదర్శించడం జరిగింది. అయితే బీజేపీకి ఇక్కడ మనం మాట్లాడే సరిగ్గా మాట్లాడుతున్నారు. డబల్ ఇంజన్ సర్కార్ మూలంగానే మాకు ఎంత అవకాశం వచ్చిందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, గత 10 సంవత్సరాలుగా కేవలం డెవలప్మెంట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో అది కనిపించినా కానీ 99 సీట్లకే పరిమితం అవడంతో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి అటు మోడీ పడినటువంటి వ్యూహమో తర్వాత దాన్ని అమలు చేసినటువంటి అమిత్ షా ఇద్దరు కూడా తమ స్వరాష్ట్రంలో ఈసారి ఎన్నికలపైన పూర్తి స్థాయి దృష్టి పెట్టడంతో ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ 152 స్థానాలు ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. పూర్తి స్థాయి ఫలితాలు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందులో దీన్ని అధికారికంగా ప్రకటించడానికి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు అవుతుంది కనుక సో ఖచ్చితంగా బీజేపీ వారు ఎక్స్పెక్ట్ చేసిన 151 స్థానాలు ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే వచ్చినటువంటి పరిస్థితి, 151 స్థానాల వరకు వచ్చి ఆగిపోతుంది బీజేపీ అని చెప్పినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ ఘోర వైఫల్యము బీజేపీకి మరింత బాసటగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్కి ఒక ఫేస్ వాల్యూ ఉన్నటువంటి నాయకుడు లేకపోవడం మూలంగా కూడా బీజేపీ దూసుకుపోతుంది. ఇక తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 10% పైగా ఓట్లు సాధించడం అంటే ఖచ్చితంగా ఆ పార్టీ రకంగా ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 6 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఇక్కడ 6 స్థానాల్లో ఆధిక్యం ఉండడం కూడా ఒకరకంగా చెప్పుకోవచ్చు. 77 స్థానాల్లో బీజేపీ 2వ ఉంటే ఇప్పుడు 77 స్థానాలకు గాను 57 స్థానాలు కోల్పోయింది కాంగ్రెస్. కేవలం 20 స్థానాల్లో మాత్రమే లీడింగ్ ఉంది. బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి ఎక్కువగా వచ్చినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయంటే దాదాపు 63 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 63 స్థానాలు కూడా దాదాపు కాంగ్రెస్కి బాగా పట్టున్నటువంటి ప్రాంతాలు కావచ్చు. ఈ 6 స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఆమ్ ఆద్మీ ఆధిక్యంలో ఉన్నటువంటి 6 స్థానాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీలో సీటు దొరకగా రెబల్స్గా పోటీ చేసిన వాళ్ళు కూడా అధికంగా ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అధికారికంగా 4 గంటలకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ముగుస్తుందని చెప్పి మనకు అధికారం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీ విజయానికి మాత్రం కేవలం బ్రాండ్ మోడీ అంశం, ఆ తర్వాత అమిత్ షా యొక్క వ్యూహం, వీరిద్దరూ కలిపి చేసినటువంటి ఒక సక్సెస్ ఫార్ములానే మోడీ ఇక్కడ గుజరాత్లో బీజేపీ 152 స్థానాలు అగ్రస్థానంలో ఉండడానికి, అగ్రభాగంలో ఉండడానికి కారణమైందని చెప్పి స్థానికంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక్కడ డెవలప్మెంట్ గాంధీనగర్ కావచ్చు, వడోదర కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా వైబ్రెంట్ గుజరాత్ పేరుతో జరిపినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత స్కీమ్స్ మహిళలకు, ఆ తర్వాత ఎక్కువగా మహిళల్నే టార్గెట్ చేసి ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం కావచ్చు, ఆ తర్వాత
బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి మహిళలకు పూర్తిగా వారికి ఆదాయం కూడా ఇచ్చినటువంటి ఆదాయం కల్పించేలాగా తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు. అంటే ఇంతవరకు అర్బన్ గుజరాత్ లో ఉన్నటువంటి అర్బన్ ఏరియాలకే కాకుండా రూరల్ ఏరియాలకి బీజేపీ వెళ్లడంతో ఈసారి కాంగ్రెస్ ని పట్టుకున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా బీజేపీ సాధించిందని చెప్పొచ్చు. డెవలప్మెంట్ కేంద్రం కానీ అటు కేంద్రంలో మోడీ ఉన్నారు, తర్వాత అమిత్ షా ఉన్నారు, ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ సీఎం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆనంది బెన్ తర్వాత విజయ రూపాని తర్వాత భూపేంద్ర పటేల్ వచ్చారు. అయినా ఎవరున్నా కానీ వీరిద్దరి యొక్క మార్క్ గుజరాత్ లో స్పష్టంగా ఉంటుంది. అది డెవలప్మెంట్ రూపంలో చూపించారు. కనుకనే మోడీ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ తో ఇక్కడ 152 స్థానాలకి పూర్తి స్థాయిలో దూసుకెళ్తుందని చెప్పి కూడా ఆధిక్యంలో ప్రదర్శిస్తుందని చెప్పి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విశ్లేషణకు సంబంధించి మనం భావించాలి. ఎవరు చెప్పినా కానీ గుజరాత్ లో ఒక అహ్మదాబాద్ మిగిలినటువంటి ప్రాంతాల్లో క్రైమ్ రేట్ తగ్గింది, ఆ తర్వాత డెవలప్మెంట్ యాంగిల్ లోనే ఈ ఎలక్షన్స్ జరిగాయని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దినకర్. 2-3 గంటలకి పూర్తి స్థాయిలో అధికారికంగా మనకి వివరాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇప్పటికైతే స్పష్టమైన ఆధిక్యం కనపడుతున్న స్థానాలను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. 156 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం బీజేపీ కనబరుస్తుంటే కేవలం 17 స్థానాలకు కాంగ్రెస్ పరిమితమైంది. 6 స్థానాల్లో కనబడుతూ ఉంటే మిగతా ఇండిపెండెంట్లు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు 3 స్థానాలు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. మరొక 1-2 గంటల్లో పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన మేబీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదేమైనా బీజేపీ ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ, రికార్డు విక్టరీని నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అధికారం కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్ల విషయంలో కావచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీకి సీట్లు వచ్చాయి. సిపిఎం ఏదైతే రికార్డు ఉందో, పశ్చిమ బెంగాల్లో సిపిఎం పేరిట వరుసగా 7 సార్లు అధికారంలోకి రావడం అనేది ప్రస్తుతం బీజేపీ ఆ రికార్డును సమన్ చేసిందని చెప్పుకోవచ్చు. 1992 నుంచి బీజేపీ తన అప్రతిహత విజయాన్ని